ప్రశాంత్ కోసం శివాజీ లెటర్ను త్యాగం చేసేశాడు అంతేకాదు లెటర్ త్యాగం చేస్తున్న సమయంలో నువ్వు కెప్టెన్సీ కంటైనర్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి అది నా కోరిక తీపిస్తావు కదా అని అనడంతో ఒక్కసారిగా ప్రశాంత్ ఎమోషనల్ అయిపోయాడు కళ్ళెంపటి నీళ్లు పట్టుకున్నాడు గట్టిగా హత్తుకుని థ్యాంక్స్ అన్నా అని చెప్పాడు అయితే ఈరోజు మార్నింగ్ కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే పల్లవి ప్రశాంత్ అయితే కంటెంట్ అవ్వడము కెప్టెన్ అవ్వడము జరిగిపోయింది కదా అయితే ఇక ఈ నేపథ్యంలో శివాజీ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు నువ్వు నా పేరు నిలబెడుతున్నావురా నేను త్యాగం చేసినందుకు నువ్వు సాధించావురా బిడ్డ నువ్వేరా నిజమే నా నైతబిడ్డివి నేను ఎలిమినేట్ అయినా ఇక్కడ ఉన్న నేను నువ్వు నెంబర్ గా రావాలి అని చెప్పేసి శివాజీ ప్రశాంత్ని అడిగా అన్నాడు అయితే ప్రశాంత్ మాత్రం నువ్వు వెళ్తే నేను తట్టుకోలేనన్నా అని మళ్ళీ తిరిగి రిప్లై ఇచ్చాడు నిజానికి శివాజీ కూడా బాగా ఆడుతున్నప్పటికీ గత రెండు మూడు రోజులుగా కాఫీ గురించి మిగతా వాటి గురించి చాలా పెద్ద గొడవ అవుతుంది కదా బహుశా ఆ మాట మీద తను అలా అండి ఉండొచ్చు కానీ శివాజీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు ఇక బిగ్ బాస్ ని తనంతటా తను రిక్వెస్ట్ చేస్తే తప్ప అయితే ఇదంతా కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ శివాజీ ఫ్యాన్స్ కానీ చాలా బాధపడుతున్నారు ఎందుకనంటే ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని అంటున్నారు గురు శిష్యుల సంబంధం ఇంతకన్నా గొప్పగా ఉండదు అంటూ పేర్కొంటున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్